ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. మీరందరూ బాగున్నారా? మీ అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని, ఏ లోటు లేకుండా ఆత్మీయంగా శారీరకంగా జీవించాలని మనము, మన బిడ్డలు, దగ్గర ఉన్నవారు, దూర ప్రాంతాల్లో విదేశాల్లో ఉన్న మన బిడ్డలు అందరూ క్షేమంగా ఉండాలని దైవజనుడిగా, ఆత్మీయ తండ్రిగా, తల్లిదండ్రులుగా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవదేవుడు అలాగూ మీకు సహాయం చేయాలని నా ప్రార్థన. తొందరగా ఈ లాక్అవుట్ నుంచి విడుదల కలగాలి. ఈ కరోనా బారి నుండి దేశము, మన దేశము, ప్రాంతం అంతా కూడా విడుదల కలగాలి. ఈ కేసులు తగ్గిపోవాలి. మనమందరం మరలా దేవుని మందిరంలో కూడి ఆరాధన చేయాలి. అట్టి రోజులు తొందరగా వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మన ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ శుభ సమయాన మనం చదివినటువంటి పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం మన ధ్యానం కొరకు మనం చదివాం. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొంది ఆయన పునరుద్ధరణయిన తర్వాత జరిగినటువంటి సంభవం ఇది. ముఖ్యమైన మాట గమనించండి. శుక్రవారం నాడు ప్రభు సమాధికి వెళ్ళారు, లేక సమాధి చేయబడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన లేవటం జరిగింది. అదంతా తర్వాత విషయం. కానీ ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకున్నారు, లేక తలుపులు వేసుకున్నారు. మన ధ్యానాంశము డోర్ లాక్, లేక లాక్డౌన్ అందాం. ఈరోజున ప్రపంచ యావత్తు కూడా ఈ మాట అందరికీ తెలిసిందే. ప్రపంచ యావత్తు కూడా చాలా దేశాలు లాక్డౌన్లో ఉన్నాయి. అంటే దాని అర్థం ఎవరిళ్ళల్లో వాళ్ళే ఉండాలి, బయటికి రావద్దు అనేది సర్కార్ వారు, లేక గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఎవరికి వాళ్ళు, వారి కంపెనీలు కానివ్వండి, చేతి పనులు కానివ్వండి, వారి వ్యాపారాలు కానివ్వండి, వారి ఉద్యోగాలు కానివ్వండి, అన్నీ ఆపేసి ఎవరింట్లో వాళ్ళే ఉండటం అనేది నేటి కాలంలో జరుగుతుంది. ఇది గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి హెచ్చరిక, లేక ఆజ్ఞ. దేనికోసం అండి అంటే, మనకు తెలిసిన విషయమే, కరోనా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ ఎవరి మీదకి వస్తో తెలియదు. తమ భేదాలు, చిన్న పెద్ద వ్యత్యాసాలు దీనికి ఏమి లేవు. కనుక దాని బారిన పడకుండా అందరూ లాక్డౌన్ చేయాలి, లేక లాక్డౌన్లో ఉండాలన్నది. కానీ మనం చదివిన వాక్య భాగంలో ఆనాడు గవర్నమెంట్ వారు లాక్డౌన్ చేయలేదు, లేక లోన్ నుంచి బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేయలేదు. కానీ శిష్యులు ఇక్కడ వారు కూడి ఉన్న ఇల్లు తలుపు వేసుకోవడానికి వచ్చున్నారు. దీనికి కారణం ఒకటేనండి, యూదులకు, శిష్యులు యూదులకు భయపడి. భయం ఎప్పుడైతే వచ్చిందో, ఎందుకు ఈ భయం కలిగింది? అంత మహానుభావుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని, సమాజానికి ఎంతో మేలు చేసిన వ్యక్తిని, ఎంతో ఉపకారం చేసినటువంటి దేవకుమారుని తీసుకెళ్ళి సిలువకు అప్పగిస్తే, ఆయన మరణానికి అప్పగిస్తే తప్పించడానికి కానీ విడిపించడానికి కానీ ఒక్కరు కూడా లేరే. ఒంటరిగాలమైన సామాన్యమైన మన బ్రతుకులు ఏంటని 3.5 సంవత్సరాలు ప్రభువుతో నడిచినటువంటి ఈ శిష్యంలో భయం ఏర్పడింది. ఏం భయం అండి అంటే, యూదుల భయం. భయం చేతనే వాళ్ళ లోన్ నుంచి బయటికి రాలేదు. దీన్ని లాక్డౌన్, పరిశుద్ధ గ్రంథంలో అనేక రకాల లాక్డౌన్ ఉన్నాయి, అవన్నీ చెప్పటానికి టైం కాదు. కానీ ముఖ్యమైన మాట గమనించండి, శిష్యులు యూదులకు భయపడి.
పరిశుద్ధ గ్రంథములో వివిధ రకాలైనటువంటి భయాలు ఉన్నాయి. ఒకటి మొట్టమొదటిగా చెప్పాలంటే ఆదికాండం 42:18 మనం ఇలాగూ చదువుతున్నాం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడేవాడును, నేను దేవునికి భయపడేవాడును, మీరు బ్రతుకున్నట్లు నేను చేయుడి. దైవ భయం, ఎవరైతే దైవానికి భయం కలిగి ఉంటారో దేవునికి భయపడతారో. లూకాసు వార్తలో చదవద్దు కానీ మీరు వాక్యం చూసుకోండి. 1వ అధ్యాయం 50వచనంలో ఉంది, ఆయనకు భయపడి వారి మీద ఆయన కృప తరతరాలు ఉంటుంది, లేక ఆయన కనికరం ఉంటుంది. ఎవరైతే ఆ మహాదేవునికి భయపడతారో ఆయన కనికరం వారి మీదకు వస్తట. తర్వాత లూకాసు వార్త 23:40 మనం చూస్తే, సిలువలో వేలాడుతున్నటువంటి వ్యక్తుల్లో ఒక దొంగ ఇంకొక దొంగను చూసి అంటాడు, నీవును అదే స్థితిలో ఉన్నావు కదా, మనమును అదే స్థాయిలో ఉన్నాం కదా, దేవునికి భయపడవా అంటాడు. ఆమెన్. ఇక మీరు చదువుకున్న తర్వాత సామెతల గ్రంథము 1వ అధ్యాయం 27వ వచనంలో ఉంది, భయము తుఫాను వలె వారిని తరుముతుంది. ఇప్పుడు చదువుదాం మరొక మాట మీకు అర్థం కావటానికి. విలాపవాక్యములో 3వ అధ్యాయం 47వ వచనం, తర్వాత యోబు గ్రంథము 27వ అధ్యాయం 21వ వచనము చదువుదాం చూడండి. భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి. భయమును గుంటయు చదవండి. భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి. భయము గుంట పాడు నాశనం మాకు తటస్థించినాయి. ఇక యోబు గ్రంథంలో మరి స్పష్టంగా చదువుతాం, భయమట ఎలా వస్తుందో చూడండి. భయములు జల ప్రవాహముల వలె వారిని తరిమి పట్టుకును. భయములు, భయం అనేది ఒకటవుతుంది. భయములు అనేది ఏ పక్క నుంచి వస్తాయో తెలియదు, అది ఏ రూపంలో వస్తో తెలియదు. భయములు తుఫాను వలె మా మీదకి వస్తున్నాయి, తరుముతున్నాయి. భయం అనేది రకరకాలుగా ఉంది. అందుకనే ప్రతి మనిషి కూడా భయపడవలసిన వాడు ఒకరే ఉన్నారు ఈ భూలోకంలో. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయన నీ కొరకు లేచినవాడు, ఆయన తిరిగి రాబోతున్నవాడు. అందరూ స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందరూ ఆరాధన టైం పాటిస్తున్నారా? ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఇచ్చినటువంటి 7 అంశాలు పాటించండి. బైబిల్ పట్టుకోండి, ఆరాధన క్రమాన్ని పాటించండి. మీరు వాక్యం వినేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడొద్దు, టీవీలో వేరే రకమైనటువంటి పెట్టొద్దు. కేవలం వాక్యం మీద మాత్రమే ఆరాధన చేసినట్టుగానే మీరు మందిరంలో ఉన్నట్టుగానే ఫీల్ అవ్వండి. స్తోత్రం. అలాగుంటే వల్ల మనకు మేలు కలుగుతుంది. భయము మొట్టమొదటిది ఏంటంటే చెప్పడానికి, మీకు అర్థం కావటానికి, నేను దేవునికి భయపడువాడను. దేవుని భయం, దేవునికి భయపడే తత్వం మనలో ఉండాలి. కారణం ఏంటండి అంటే, ఆనాడే కొన్ని వేల సంవత్సరాల నాడే భయమట తుఫాను వలె భయములు తరుముకుంటూ వస్తున్నాయి. భయములు మనం పుట్టి పెరిగిన ఎన్ని సంవత్సరాలైందో ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో రకాలైన అంటువ్యాధులు వచ్చినాయి, ఎన్నో రకాల వైరస్లు వచ్చినాయి. కానీ ఇంత ఉపద్రవము ఇంతవరకు ఎప్పుడూ కూడా రాలేదు. ఒక తుఫాను వస్తే ఒక ప్రాంతము, ఒక జిల్లాను, ఒక రాష్ట్రంలో ఒక మూలలో వస్తుంది, పోతుంది. ఒక వరదలు వస్తే ఏదో ఒక ప్రాంతంలో వచ్చి పోతున్నాయి. కానీ ఇవాళ వచ్చిన పరిస్థితి ఏమిటంటే, యావత్తు భారతదేశమే కాదండి, భూలోకంలో 220 దేశాల పైగా ఈ భయం అనేది ప్రతి వ్యక్తిని కూడా తరుముతుంది. భయములు తుఫాను వలె తరుముకొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో ఆయనకు భయపడి ఆయన సన్నిధిలో మనం వణకాలి. భయము నుండి తప్పించువాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించిన రాయబడింది. అది యెషయా గ్రంథంలో పలు రకాలుగా రాయబడింది. భూనివాసి నీ మీదకి భయము వచ్చెను. ఆమేన్. ఈ రీతిగా ఈ సందర్భంలో 3 రకాలైన భయములు చెప్పగోరాను. విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 రకాల భయాల నుండి మన విడుదల కలగాలి, మన విడుదల పొందాలి. మొట్టమొదటి మాట మీకు అర్థం కావటానికి, దేవుని వాక్యముల నుండి ఆదికాండము 3వ అధ్యాయం
పదో వచనములో ఇలాగు రాయబడింది. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. భయపడి దాగుకుంటున్నాను అనేను. మొట్టమొదటి భయం గమనించండి. రకరకాల భయాలు మనుషులను తరుముతున్నాయి, తరుముతాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. భయం అనేది ఏకవచనం, భయములు అనేది బహువచనం. యోబు గ్రంథంలో ఉంది, భయములు తుఫాను వలె తరుముతున్నాయి. అదే సామెతల గ్రంథంలో చూస్తే, దేవుని వాక్యములు మనం చూస్తున్నాం, తుఫాను వలె భయం వారి మీదకు వస్తుంది, భయం నిన్ను వెంటాడుతుంది. ఈ భయం నుండి పూర్తిగా పరిపూర్ణంగా విడుదల పొందటానికి మనం చేయవలసిన కర్తవ్యాలు అనేక ఉన్నాయి. దానిలో మొట్టమొదటిది, మొదటి భయం, దాక్కున్న భయం. నోట్ చేసుకోండి, జాగ్రత్తగా వినండి, రాసుకోండి. మొదటి భయము దాక్కున్న భయం. దాక్కున్నది ఎవరండి అనంటే, తప్పు చేసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు, ఏదైనా మోసం చేసిన వాళ్ళు, లేక తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళు, ఎవరన్నా ఎదురొస్తే వారికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో దాక్కుంటారు. ఇది సహజంగా సమాజంలో జరిగేటువంటి విషయం. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి వాక్య భాగంలో ఆదాము దేవుని దగ్గరకు రాకుండా దాక్కున్నాడట. లూకా సువార్త 3వ అధ్యాయం చివరి మాటలో ఉంది, 38వ వచనం నేను చదువుతున్నాను. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. తండ్రి దగ్గరికి కుమారుడు వస్తే స్వేచ్ఛగా ఉంటుంది. తండ్రికి కనపడకుండా కుమారుడు దాక్కుంటే ఏదో అక్కడ తప్పు దాగి ఉందని అర్థమైపోతుంది. ఆదాము రోజు చల్లపూట వేళ తండ్రి అయిన దేవుడు ఏదేను వరంలోకి వచ్చినప్పుడు ఆదాము, లేక తర్వాత చెప్పాలంటే అవలు, ఇద్దరు కూడా వచ్చి దేవునితో సంభాషణ చేసేవారట. దేవుని దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమగా మాట్లాడుకునేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఒక బిడ్డ వచ్చి తండ్రి ఒళ్ళో కూర్చున్నట్టుగా, ఒళ్ళో పడుకున్నట్టుగా అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు ఆదాము అవలు దేవునితో. అలా ఉన్నటువంటి ఆదాము ఒకనొక రోజున దేవుని స్వరం వినపడింది. ఆదామా, ఎక్కడున్నావు? ఈ స్వరం వినిన వెంటనే ఆదాములో భయం ఏర్పడింది. భయం ఎందుకండి? ఈ భయం అనంటే ఆదాము పొరపాటు చేశాడు గనుక, తినవద్దన్న పండు తిన్నాడు గనుక, చేయొద్దన్న పని చేశాడు గనుక. కొన్ని సందర్భాల్లో దాక్కునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏమిటి దాక్కోవటం, దాక్కునే భయం? వస్తున్నటువంటి వ్యక్తి ఒక ఆయన, మన సంఘంలో పేర్లొద్దు కానీ, సడన్గా ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడో నాకు అర్థం కాక వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబాన్ని, భార్య పిల్లల్ని అడిగాను, ఎందుకని ఆయన రావటం లేదు, అసలు కారణం ఏంటి, ఎందుకని ప్రార్థన మానేశాడు అని అడిగితే వారన్నారు, ఆయన మీ కంటపడ్డారంటయ్యా, మీరు చూశారంట, అందుకనే మీ ముఖం చూడలేక రావటం లేదన్నాడు అన్నారు వాళ్ళు. నా కంటపట్ట నేనే మర్చిపోయాను. ఏంటంటే 4 రోడ్ల కూడల్లో జనసంచారం బహుగా జరుగుతున్నటువంటి ప్రాంతంలో రక్షణ పొంది బల్లారాధన తీసుకుంటూ శిష్యరికంలో శిష్యుడిగా ఉంటున్న వ్యక్తి గొప్ప గొప్పన సిగరెట్ తాగుతున్నాడు పబ్లిక్లో. నేను పరిచర్య కొరకు వెళ్తున్నా, బండేసుకు వెళ్తున్నప్పుడు సడన్గా నాకు తగిలాడు ఆయన ముఖం. అంతే, చెయ్యి వెనక్కి వెళ్ళిపోయింది. అయ్యా ప్రైజ్లాడు అంటున్నాడు. ప్రైజ్లాడు అంటే ముఖం నోట్లోంచి ఏం వస్తుంది, మీకు అర్థమైపోయింది, పోగొస్తుంది. నోట్లోంచి పొగొచ్చింది, చేతిలో కాగడ వెనక్కి కనపడుతుంది నాకు. ఏమనలేక 10 మందిని అనకూడదు, గద్దించకూడదు, అది మర్యాద కాదు, మంచిది కాదు. వ్యక్తిగతంగా ఎప్పుడైనా చెప్దాంలే, అది మంచి పని కాదని అనుకున్నాను. ఇక అంతేనండి. ఆ రోజు నుంచి నేను చూస్తున్నా, గమనిస్తున్నాను, ఈ వారం వచ్చాడా 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 అంటే అసలు కనపడలేదు. అలాగూ కొన్ని నెలలు కనపడకుండానే దాక్కున్నాడు. ప్రియులారా గమనించండి, ఆదాము దాక్కోవటానికి ఒక కారణం ఉంది. ఏమిటండి అంటే, అతను చేసిన పని కరెక్ట్ కాదని అతను గుర్తించాడు. దైవానికి వ్యతిరేకంగా చేశానని భయపడ్డాడు. దేవుడు కనపడగానే, దైవం పిలవగానే భయపడ్డాడు. ఈనాడు చాలామంది విశ్వాసులు, క్రైస్తవులు దాక్కునే పరిస్థితి. తప్పు చేయటం అనేది మానవ నైజం.
కానీ దాన్ని సరిపెట్టుకోవడం అనేది దైవ లక్షణం కాదు దాన్ని సరిచేసుకోవడం అనేది దైవ లక్షణం అనేక మంది విశ్వాసం నడుస్తూ ఏదో ఒక బలహీనత సర్కిల్ వల్ల కానివ్వండి సొసైటీ వల్ల కానివ్వండి ఏదో ఒక పరిస్థితిలో వాళ్ళు బలహీనులైపోతున్నారు ముఖ్యంగా పురుషులు వదిలిపెట్టినటువంటి మధ్యపానాన్ని ధూమపానాన్ని వారి స్నేహితుల కొరకు లేక ఎవరినో సంతోషపరచడానికి మరలా దిగిపోతున్నారు ఈ పరిస్థితుల్లో నేను తప్పు చేశాను గనక ఇక నేను సన్నిధికి రాకూడదు అనుకుంటున్నారు నువ్వు సన్నిధికి రాకుండా దాక్కున్నంత కాలం నీ జీవితం బాగుపడేది లేదు నీ కుటుంబం సుఖపడేది లేదు ఎప్పుడైతే నీ తప్పు తెలుసుకుని బయటికి వస్తావో అప్పుడే దైవం నిన్ను అంగీకరిస్తాడు దేవునికి స్తోత్రం లూకాసు వార్తలో ఒక మాట రాయబడింది 15వ అధ్యాయంలో బైబిల్ తీసి చూడండి 18-19 వచనాల్లో మనం ఇలాగ చూస్తున్నాం నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని నీ ఎదుట నేను పాపం చేశాను ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను ఆమేన్ ఈ లూకాసు వార్తలో మనకు తెలుసు ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటారు వారిలో చిన్నవాడు తండ్రి మీద తిరుగుబాటు చేసి తన ఆస్తిలో భాగం తీసుకుని ఏదో ఒరగబెడదాం అనుకుని దూర ప్రాంతానికి వెళ్ళిపోతాడు దుర్వ్యాపారం చెడ్డ వ్యాపారం చెడ్డ స్నేహితులతో కలిసి తన ఆస్తి అంతా పోగొట్టుకుంటాడు తనకున్నటువంటి సమస్తాన్ని కూడా పోగొట్టుకున్న తర్వాత అన్నీ పోయిన తర్వాత ఈ కొడుక్కి బుద్ధి వచ్చి నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్లకు ఆహారం సమృద్ధిగా ఉంది నేను ఎందుకు ఇక్కడ ఇబ్బంది పడాలి అని తన తప్పు తాను తెలుసుకున్నాడు తిరిగి వచ్చాడు వెళ్ళేటప్పుడు కొడుకుగా వెళ్ళాడు వచ్చేటప్పుడు కూలివాడిగా వచ్చాడు నీ పని వాళ్ళలో లేక నీ కూలి వాళ్ళలో ఒక్కనిగా నన్ను చేర్చుకోవా అంటాడు ఇదే పరివర్తన దాక్కుంటున్నారా ఏదో తప్పు చేశాను ఏదో బూతులు మాట్లాడాను దెబ్బలాడాను ఆల్కహాల్ తీసుకున్నాను సినిమాలు చూస్తున్నాను అని నువ్వు బాధపడుతూ దేవుని సన్నిధికి రాకుండా కొందరైతే నేను రోడ్డు మీద కనపడితే నాకు కనపడకుండా గోడసాటిని దాక్కుంటారు మరికొందరు ఇంటికి వెళితే వారు గదుల్లో కూర్చుంటారు బయటికి రాకుండా ఆ భార్య కూడా లేరమ్మా మీ ఆయనంటే అవి ఎప్పుడే బయటికి వెళ్ళారని చెప్పుద్ది ఈ వీళ్ళకి అనన్య సఫీరాలకి పెద్ద తేడా ఏమి ఉండదు అంతే దాచేస్తున్నారు దాయొద్దు దాక్కున్నటువంటి ఆదాము బయటకు వచ్చేంత వరకు దేవుడు ఊరుకోలేదు వెంటనే సెటిల్మెంట్ చేయలేదు కానీ పనిష్మెంట్ ఇచ్చాడు నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావు నువ్వు జీవించినంత కాలం చెమటోడుస్తావు నీ కొరకు భూమి గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలిపిస్తాయి కారణం ఏమిటి నువ్వు తప్పు తెలుసుకోలేదు తప్పును సరిపెట్టుకోవడానికి ప్రయత్నం చేశావు ఆదాము చేసిన పని అదే ఎందుకు ఇలా చేశావు ఇదిగో ఈమె ఇచ్చిందండి ఒకరి మీద నువ్వు వంకలు చెప్పొద్దు నీ మనసులో లేకుండా నువ్వు తప్పు చేయవు ఏదో శక్తి తోసుకొచ్చేసిందండి ఇది ఒక మాట ఏ తోసుకొచ్చినా ఏ తప్పు నువ్వు చేసినా సరిచేసుకోవడానికి చిన్న కుమారుడు ఎలాగైతే అయితే అతనికి 17వ వచనంలో ఉంది బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది బుద్ధి వచ్చింది తిరిగి వచ్చాడు ఈ ప్రత్యేకమైన శుభ గడియల్లో దేశం ఎటుపోతుందో మనం తెల్లారి చూస్తామో లేదో నమ్మకం లేని పరిస్థితులు ఇవాళ బాగున్న వాళ్ళు రేపు బాగుంటలా వైద్యం చేస్తున్న డాక్టర్లకే వైద్యం చేయాల్సిన అవసరం ఏర్పడింది సంతోషంగా బ్రతికే వాళ్ళ కుటుంబాల్లోనే దుఃఖం ఏర్పడింది ఇలాంటి విషమకర పరిస్థితుల్లో ఇంకా నువ్వు దాక్కునే ప్రయత్నం చేయబాక ఇంకా దేవునికి దూరం అయ్యే ప్రయత్నం చేయబాక లోకంలో ఒక సామెత ఉంది చదివేస్తేనంట ఉండమతిపోయిందంట తింటానికి ఇచ్చి ఉండటానికి ఇచ్చిన తర్వాత నీకంటూ ఒక స్థాయి ఇచ్చి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే స్థాయిని సంఘము సంఘ ప్రార్థన దైవజనుల ప్రార్థన దేవుని మహాకృపను బట్టే ఈ రోజున అలా ఉన్నావనేటువంటి కృతజ్ఞత నీకుంటే ఏ రోజును కూడా నీవు దాక్కోవటానికి సన్నిధికి దూరం అవటానికి ప్రయత్నం చేయు ఎందరు ఉన్నా కొన్నిసార్లు నీ ఒక్కడిగానే ఉంటావు ఒక్కదానిగానే ఉంటావు నీ ఒంటరి పోరాటాన్ని ఆపొద్దు పరిస్థితులు తారుమారు అయ్యని ఎందుకు దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడని నువ్వు అనుకోవద్దు మంచి రోజులున్నాయి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే రోజులు ఒకటి ఉన్నాయి కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఒంటరి పోరాటం పోరాడిన పరిస్థితులు మాక్కుమడుగా నీ మీదకు దాడి చేసి వచ్చిన ఒక ఉదాహరణ చెప్తాను చిన్న ఉదాహరణ
ఒక కార్టూన్ లో ఒక బొమ్మ చూశాను దానిలో రాయబడినవన్నీ చదివాను విన్నాను చాలా గీదలు అంటే అడవిలో ఉన్నటువంటి అడవి గీదలు పశువులు అంటాం కదా అవి మేత్తిని నీళ్లు తాగడానికి ఒక సెలయేరు దగ్గరికి వస్తాయి అంటే ఒక నది దగ్గరికి వస్తాయి అవన్నీ కూడా గట్టు మీద ఉంటాయి ఒక్క గీద మాత్రమే ఒక్క పశువు మాత్రమే ఆ నదిలోకి దిగుద్దండి దిగి దాని దాహత్తుని తీర్చుకోవడానికి దప్పికి తీర్చుకోవడానికి దిగి నీళ్లు తాగుతూ ఉంటది రెండు కాళ్ళేమో నీళ్ళలో ఉన్నాయి రెండు కాళ్ళేం గట్టు మీద ఉన్నాయి ఈ రెండు కాళ్ళు నీళ్ళలో ఉన్నటువంటి కాళ్ళని ఒక కాళ్ళని ముసలి పట్టేసింది నీళ్ళలో ఉన్న ముసలి అపాయం ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలుసు ప్రమాదం ఎక్కడ పొంచి ఉందో ఎవరికి తెలుసు దానికి మాత్రం ఏం తెలుసు నీళ్ళలో తన దప్పికి తీర్చుకోవాలని వచ్చింది అంతే అమాంతంగా ముసలి వచ్చి ఆ కాళ్ళను పట్టేసేసరికి దాని బలమైనటువంటి ఇనపకూరలు లాంటిటువంటి పళ్ళు దాని కాళ్ళను కదలనివ్వలేదు అతి కష్టంగా అరుసుకుంటూ కొంచెం గట్టు మీదకి ఒక్క రెండు అడుగులు ముసలిని లాక్కురాగలిగింది ఆ పశువులన్నీ దాదాపు చాలా పశువులు ఉన్నాయి అన్నీ అలాగూ ప్రేక్షక పాత్ర అంటారు పాత్ర అంటారు చూసారా చూస్తూ ఉంటారు అంతే అవన్నీ అలాగే చూస్తున్నాయి అవన్నీ వచ్చి ఇదిగో మా జోడిని లేక మా జీవిని మా చుట్టాన్ని మా బంధువుని మా రక్త సంబంధిని నువ్వు చేస్తావా అని ఒక్కసారి గనక మా కుమ్ముడు దాడి చేసి వాటి కొమ్ములతో ముసలిని అంటే ఈ పశు వెంటనే విడుదల పొందేది అరుస్తున్నా సరే మిగతా ఉన్న పశువులు ఏం పట్టించుకోకుండా తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వెళ్ళిపోయినాయి ఆఖరికి ఈ పశువు ఓపిక లేక అది లాగిన వెంటనే రోడ్డు మీద లేక కట్ట మీద నిలబడలేక నీళ్ళలో పడిపోయి అరుస్తుంది నీటిలో ఉన్నటువంటి నీటి ఎనికి జాలి కలిగి ఈ ముసలి మీద దాడి చేసింది వచ్చి స్తోత్రం చెప్పండి హల్లెలూయా నీటిలో ఉన్న ఏనుగు వచ్చి నీటి ఏనుగు వచ్చి దీని మీద దాడి చేసింది దీని మీద ముసలి మీద దాడి చేసింది వెంటనే ఈ ముసలి తట్టుకోలేక ఈ గీత కాళ్ళను వదిలేస్తుంది గమనించారు దీంట్లో నీతి ఏంటో నాకేంటండి ఊరంతా నా వాళ్ళు అనుకుంటావు నాకేంటండి నా బలగం చాలా గొప్పది నాకేంటండి నాకు ధనం ఉంది జనం ఉన్నారు అంగబలం అర్ధబలం అన్నీ ఉన్నాయి దావీదుకి ఇవ్వలేదండి అన్నీ ఉన్నాయి చూడము నా కుడి పక్క నిదానించి చూడము 142వ కీర్తనలో ఉంది నా కుడి పక్క నిదానించి చూడము నన్ను ఎరిగిన వాడు ఒక్కడూ లేడు 62వ కీర్తనలో 42వ కీర్తనలో ఇలా కీర్తన భాగాలు మనం చూస్తే ఆహా గోవలే నాకు రెక్కలు ఉన్నాయిలా ఎగిరిపోయి నేను సురక్షితముగా ఉందినే దావీదుకి ఎందరున్నా సహాయం చేయటానికి ఒక్కరు కూడా రాలేదు ఈ పశువుకు అనేక పశువులు జట్టు కలిసి ఉన్నా మిగతా పశువులతోనూ ఇది కూడా గుట్టలు ఎక్కింది కొండలు ఎక్కింది మేత కొరకు వాడితో సహజీవనం చేసింది ఆ పాయం వచ్చినప్పుడు ఒక్కటి కూడా సహాయం చేయలేదు కానిది తన జాతి కానిది తన తోడు కానిది నీటి మీద ఉండేది నీటి లోపల ఉండేది వచ్చి సహాయం చేసింది అలాగూ ఎవరున్నా నీకు సహాయం చేయరు నీ పోరాటను పోరాడాల్సిందే ఆమేన్ దేవుడు నిన్ను వదిలిపెట్టడు ఒక రోజు ఉంది నిశ్చయముగా దేవుడు నిన్ను కరుణించే రోజు ఉంది ఆమేన్ అందుకే దైవజనుడు ఆత్మీయ తండ్రిగా నేను చెప్పే మాట మీరు దాక్కవద్దు సన్నిధికి దూరం కావద్దు సన్నిధికి రండి ఈ నాలుగు రోజులు అయిన తర్వాత మనకు లాక్డౌన్ తీసేస్తారు దేవుని దయ వల్ల ఎవరు ప్రార్థన మానొద్దు ఇన్నాళ్ళు మానేం కదా 5-6 వారాలు అయిపోయిందని మీరు అనుకోవద్దు మంచి రోజులు రాబోతున్నాయి రాబోతున్న చెడ్డ రోజులను మనం ఎదుర్కోవాలంటే రాబోతున్న విపత్తును ఎదుర్కోవాలంటే ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టుగా మనం సన్నిధికి తిరిగి రావాలి దాక్కోబాకండి మొట్టమొదటి భయం ఏంటి చెప్పండి దాక్కున్న భయమో దాక్కోవద్దు నా పరిస్థితి అయిపోయిందని బాధపడొద్దు నా తప్పును వాళ్ళు చూశారు కదా అనుకోవద్దు నీ తప్పును సరిచేసుకోవటానికి ప్రయత్నం చేయి ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు మనకు తెలుసు లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో చదవద్దు కానీ చూసుకోండి సుంకరి దూరముగా నిలుచుండి కన్నులెత్తుట ఒక ధైర్యం చాలక గుండె బాదుకున్నాడట పాపినైనను క్షమించయ్యా అంటాడు అదే పశ్చాత్తాపం అదే సరయ్యేటువంటి లక్షణం యవనస్తులారా కుటుంబస్తులారా పెద్దలారా చిన్నలారా
మీ బలహీనతలు సరిచేసుకోండి, దేవుని దగ్గరికి రాకుండా దాక్కునే ప్రయత్నం చేయబాకండి. రెండో మాట చదువుదాం. మార్కు సువార్త 16:8 చదువుదాం. వారు బయటకు వచ్చి విస్మయము నుండి వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమయూ చెప్పలేదు. ఆమేన్. 16:8 ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ముగ్గురు వచ్చారు. మొదట వచ్చిన చూస్తే మగ్ధలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా, మూడో వాళ్ళు సలోమి. ఈ ముగ్గురు వచ్చి సమాధి దగ్గరకు వచ్చి ప్రభువును దర్శించుకోవాలనుకున్నారు. కానీ ప్రభు అప్పుడు లేచి ఉన్నాడు. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వాడు లేక 6వచనంలో మనం చూస్తే, మీరు వెతుకుచున్నారు యేసుని, ఆయన లేడు ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. 7వచనంలో ఉంది, మీరు వెళ్ళి గలిలయలోనికి ఆయన వెళ్ళాడని, మీరు ఆయన చూస్తారని ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పండి. ఆ మాట కొరకు చదివాం, ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పండి. 7వచనంలో ముఖ్యమైన మాట, మీరు చూసిన వాటిని, మీరు విన్న వాటిని, మీరు గ్రహించిన వాటిని, మీరు గ్రహించిన నిజాన్ని చెప్పండి. అదే యోహాను మొదటి పత్రిక 1:1 రాయబడింది, ఆది నుండి ఏది ఉన్నదో, ఏ చూసామో, మా చేతులు దేన్ని చాకిని తాకినయో, మా చెవులు వేదిన్నయో, మా కనులు ఏ చూసినయో, అదే మీకు చెప్తున్నాము. స్తోత్రం, అదే మీకు చెప్తున్నాం. 2వ భయం, నిజాన్ని దాచిన భయం. మొదటి భయం చెప్తారా, దాక్కున్న భయం. ఇన్నాళ్ళు తప్పు చేసే ఉప్పు చేసే అయిపోయింది, ఇక మీదట దాక్కోవద్దు. దేవుని ఎదుట స్వేచ్ఛగా రండి. తప్పైన కుమారుడు తిరిగి వచ్చినట్టుగా మరలా దేవుని దగ్గర సరెండర్ అవ్వండి. మన బ్రతుకులు బాగుపడతాయి, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి. ఇక రెండో చూస్తే, నిజాన్ని దాచిన భయం. అబద్ధాన్ని నిజంగా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నిజాన్ని దాచేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ రాయబడిన మాట 7వచనంలో చివరి భాగంలో, మీకు కనపడినట్లుగా లేక ఆయన లేచి ఉన్నాడన్న విషయాన్ని, నిజాన్ని ఆయన శిష్యులతోనూ పేతురుతో చెప్పండి. అయితే వారు భయపడినందువలన ఎవరితో ఏమీ చెప్పలేదు. ఒక నిజాన్ని బయట పెడితే కొన్ని కుటుంబాలు బాగుపడవచ్చు. ఒక అబద్ధాన్ని నిజంగా మారిస్తే కొన్ని కుటుంబాలు అంతమవ్వచ్చు. నువ్వు నమ్మిన దాన్ని, నువ్వు కన్నదాన్ని, సాక్ష్యం అంటే ఏంటంటే అర్థం, కనిన వాటిని వినిన వాటిని చెప్పటమే సాక్ష్యం. కలిపి చెప్పేది కాదు సాక్ష్యం అంటే, లేని వాటిని గొప్పల కొరకు చెప్పేది కాదు. మీరు చెప్పండి, ఎందుకు నిజం చెప్పలేకపోయారు? ప్రభువును తీసుకెళ్ళి 3 న్యాయస్థానాల్లో నిలబెట్టినా, ఇదిగోనండి ఈయన మా ప్రాంతంలో మా అబ్బాయిని బాగు చేశాడని యాయిర్ గారు వచ్చి చెప్పలేదు. నా జీవితాన్నంతా బయలుపరిచాడు, నేను బాగుపడ్డాను, ఈ మహావ్యక్తి వల్ల నేను బాగుపడ్డానని సమరేశ్ని చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే మేలు పొందిన వాళ్ళు ఎవరు కూడా వచ్చి ప్రభు పక్షాన సాక్ష్యం చెప్పలేదు. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకలేదని బైబిల్ చెప్తుంది. బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి వారులారా, సమాజానికి భయపడి, మనుషులకు భయపడి నీవు పొందిన మేళ్ళు సాక్ష్యంగా చెప్పటానికి భయపడద్దు. నీ రక్త సంబంధం మధ్య, నీ కుటుంబస్తుల మధ్య, అందరి దగ్గర నువ్వు చెప్పాలి. భయపడి చెప్పలేదు. యోహాను సువార్త 4:28-29 మనం ఇలాగ చదువుతాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఆమేన్. ఆ ఊరి వారితో చెప్పింది. 2వ భయం ఏమిటి? నిజాన్ని దాచిన భయం. అదేంటంటే నేనేం చేశాను అనుకోవచ్చు మీరు. చాలామంది గంప కింద కోళ్ళలాగా, నూతులో కప్పలాగానే ఉంటున్నారు. నువ్వు పొందిన మేలేంటి? ఒక చిన్న గదిలో ఒకళ్ళు వెళ్తే రెండో వాళ్ళు బయటికి రావడానికి వీలు లేనటువంటి గదిలో నీవు ఉన్నావు.
కానీ ఈ రోజున దేవుడు నీకు ఒక అంతఃప్రమ లాంటి ఇల్లు ఇచ్చాడు అనుకుందాం. ఇది ఎవరు ఉద్దేశించి కాదు, దేవుని కృప కొరకు మహిమ కొరకు చెప్తున్నాను. ప్రయాణం చేయటానికి బయటికి వెళ్ళటానికి సైకిల్ కూడా లేని పరిస్థితిలో ఉన్న నీకు ఈ రోజున దేవుడు టూ వీలర్ బండి ఇచ్చాడు. ఎవరన్నా పక్కింటి వాళ్ళు ఎన్వి వండుకుంటే లేక మాంసం కూరలు వండుకుంటే అయ్యో ఈరోజు నేను తేలేకపోయాను అని బాధపడేవాడు, కానీ ఈ రోజున కావలసింది తెచ్చుకోగలుగుతున్నా. ఇదంతా దేవుడు నీకు ఇచ్చిన కృప కాదా? ఆమేన్. ఇదివరకు తీసుకోవడానికి చేయి చాపేదాని వాడువు, కానీ ఇవాళ ఇవ్వటానికి దేవుడు నీకు శక్తినిచ్చాడు. ఇవన్నీ కూడా నువ్వు చేసిన మేళ్ళు, దేవుడు పొందిన చేసిన మేళ్ళు, నువ్వు పొందిన మేళ్ళు కాదా? సమరయశ్రీ, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు, ఈయన మెస్సయ్యా కాడా? గ్రహించే నిజాన్ని చెప్పింది. నువ్వు గ్రహించే నిజాన్ని చెప్పాలి. ఒక సంఘం వృద్ధి చెందాలంటే ఆ సంఘంలో సాక్ష్యం చెప్పేవాళ్ళు, నిజాలు చెప్పేవాళ్ళు రావాలి. ఆమేన్. ఒక దైవజనుడు ప్రాపకండంలోకి రావాలంటే లేక పబ్లిసిటీ కావాలంటే ఆ దైవజనుని గురించి మంచిగా చెప్పేవాళ్ళు కావాలి. నీ సాక్ష్యాన్ని పాతి పెట్టవద్దు, నిజాన్ని దాచారు వీళ్ళు. అందుకని చాలా బాధలు కడిగినాయి. తర్వాత చూస్తే చదువుకోండి, 10వ వచనంలో ఉంది, అంటే మార్కు సువార్త 16:10లో ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజెప్పాను, ఆయన బ్రతుకున్నాడని ఆమె కనపడ్డాడని చెప్పినప్పటికీ వారు విని నమ్మకపోయిరి. ఈ మాట అర్థం చేసుకోండి. అప్పుడే చెప్పినట్లయితే ఆ ఏడుపు వాళ్ళకు వచ్చేది కాదు. ఏమైపోయిన వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే అప్పుడు వచ్చి ఏం చెబుతుంది, మగ్ధలేని మరియా ఆమె కనపడ్డాడు అని అంతా జరిగిన తర్వాత చెప్పడం కాదండి సాక్ష్యం. అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఈ కరోనా గురించి అప్పుడే తెలుసు నాకు, అప్పుడే వస్తుంది, అప్పుడే పలానాడు చెప్పారు. ఇప్పుడు చెబితే అది పసలేని మాట, కానీ అప్పుడే చెబితే అది విలువ కలిగిన మాట. ప్రైజ్ ది లార్డ్. జరిగిన తర్వాత చెబితే దానికి విలువ లేదు, జరగకముందు చెబితేనే దుఃఖం ఆగిపోద్ది, ఏడుపు ఆగిపోతుంది. చెప్పలేదు గనక వారు నమ్మకపోయిరి. తర్వాత 13వ వచనంలో ఉంది, వీరి మాటనేనో నమ్మకపోయిరి, నమ్మలేదు. వారు నమ్మకపోవటానికి కారణం నిజాన్ని దాయటమే. నువ్వు పొందిన మేలు యవన బిడ్డలారా, చాలామంది నిజాలను దాచి వారి జీవితాలని అంతం చేసుకుంటున్నారు. ఒక అమ్మాయి చాలా అందంగా ఉండేది, శరీరం చాలా పుష్టిగా ఉండేది, ఉన్నట్టుగా ఉండి రోజు రోజుకి ఒక 6 నెలల్లో ఆ అమ్మాయి స్కెల్టన్ లాగా, అంటే హస్తి పంజరం లాగా, ఎముక గూళ్ళలాగా తయారైంది. తిందో, ఏమి ఇంట్లో ఏం తాగదో తిందో, ఆ మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉంటుంది. వైద్యం చేయించారు. ఆఖరికి ఇలాంటి వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తారంటే మానసిక వైద్యం తీసుకెళ్తారు, మానసిక డాక్టర్ దగ్గరికి. ఒక మంచి సైకలాజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఆమెకి మెడిసిన్ ఇప్పించారు, అయినా బాగుపడలా. ఆఖరికి పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చారు, అయ్యా ఈ అమ్మాయి బాగుపడటం లేదండి, గట్టిగా ప్రార్థన చేయండి అని. ఈమెకి ప్రార్థన చేయటం కాదు, ఈమెలో ఉన్నటువంటి విషయాన్ని కనుగొనాలనుకున్నాడు దైవజనుడు. అందరిని బయటికి పంపించి ఒక కర్ర ఒకటి దగ్గర పెట్టుకుని, నువ్వు నిజం చెప్తావా, ఈ కర్ర పెట్టి నాలుగు ఉతకమంటావా, నిన్ను కొట్టడానికి నీ తల్లిదండ్రులు నాకు పర్మిషన్ ఇచ్చారు, కాబట్టి నిజం చెప్తావా దెబ్బలు తింటావా. ఈ అమ్మాయి నోరు తెరవలేదు. 6 నెలలుగా తల్లిదండ్రుల దగ్గర నోరు తెరవలేదు, డాక్టర్ల దగ్గర నోరు తెరవలేదు, పాస్టర్ గారి దగ్గర నోరు తెరవలేదు. ఇక దైవజనుడు ఎన్ని సహించి ఈ అమ్మాయి బాగుపడాలంటే ఈ అమ్మాయి నిజాన్ని ఒప్పుకోవాలి, అప్పుడు కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరుకుద్దు అనుకున్నాడు. కర్ర చేతిలో ఉంది, ఆ కర్రతో ఈడొచ్చిన పిల్లని ఈడ్చి ఒకటి కొట్టాడు. కొట్టంగానే ఒక దెబ్బ తట్టుకుంది, అయినా నోరు తెరవటం లేదు. 3 గంటల సేపు ఆ రూములో కూర్చున్నాడు ఆమె కోసమే. ఆ తర్వాత ఇక లాభం లేదనుకుని మరలా గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు కాళ్ళ మీద. అమ్మోని గట్టిగా అరిసేసింది, చెప్పు నీ బాధ కారణం ఏంటి చెప్పు అంటే, అప్పుడు చెప్పింది, నేను ఒక అబ్బాయి ద్వారా మోసపోయాను, ఇప్పుడు నేను గర్భవతిని అని చెప్పింది. యేసు రక్తమే చెయ్యి. ఏ బిడ్డలకి ఈ పరిస్థితి రాకుండాగాక, ఏ తల్లిదండ్రులకి ఈ కడుపు కోత రాకుండాగాక. ఆయన స్టన్ అయిపోయాడు, నోట్లో నాలుగు లేనట్టుగా ఉంటుంది,
చాలా నెమ్మదస్తురాలు, చాలా మంచి పిల్ల, పరాయి పురుషుని లేక రోడ్డు మీద వెళుతుంటే తలెత్తి పురుషులు ఇంకా చూడదు. ఇలాంటి అమ్మ ఎందుకు ఇలా అయింది? నేను మోసపోయానండి అయ్యా, నన్ను ఒక అబ్బాయి మోసం చేశాడు. మరి ఎందుకు చెప్పలేదమ్మా నువ్వు? భయపడి చెప్పలేదు. నువ్వెందుకు చెప్పలేదమ్మా అమ్మా నాన్నకి? ఏమన్నా అంటారు కొడతారో నేను భయం వేసి చెప్పలేదు. భయం నిన్ను ముంచేస్తుంది. నీ వ్యాధి నిన్ను సంపదు కానీ నీ భయమే నిన్ను సంపుద్ది. ఈ విషయంలో భయపడుతున్నావు. యవనస్తులారా, పెళ్ళైన వాళ్ళారా, పెళ్లి కాని వాళ్ళారా, వయసులో ఉన్నవాళ్ళారా, దారి తప్పిన వాళ్ళారా, దారిలో ఉన్నవాళ్ళారా, నిజాన్ని దాయొద్దు. ఈ దైవజనుడు స్టన్ అయిపోయాడు. నాకు తెలిసిన వాడు, నా ఫ్రెండ్ అయిన, తర్వాత బయటకు వచ్చి తల్లిదండ్రులకు చెప్పలేక అలాగే కూర్చున్నాడు. ఇలా ఏమైందయ్యా చెప్పండి మా అమ్మాయి కనులు అడిగితే, అమ్మాయి దారి తప్పింది, అమ్మాయి 3 నెలల గర్భవతిగా ఉంది. తల్లిదండ్రులు గుండె బాదుకుని ఏడ్చారు. అదే ఆరంభంలోనే నిజాన్ని చెప్తే పరిస్థితి ఇంతవరకు కాకుండా ఏదో పెళ్లి చేయటమో ఏదో ఒకటి చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏం చేస్తాం? జాగ్రత్త అండి. వీరు నిజాన్ని దాచారో భయపడి, అందుకనే తర్వాత 11వ వచనంలో వాళ్ళు ఏడ్చారు. బతికి ఉన్నాడని వాళ్ళు నమ్మలేదు. 13వ వచనంలో వీరి మాటలను నమ్మకపోయారు. నీ నమ్మకం నిలబడాలంటే నీలో ఉన్నటువంటి పరిస్థితిని బయటపెట్టాలి. నిజాన్ని దాచిపెట్టి నిజాన్ని సమాధి చేయొద్దు. నిజాన్ని చెప్పకుండా భయపడ్డారు, భయపెట్టారు. మరొక మాట చూడండి దీంట్లోనే, 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం 25వ వచనంలో, అతడు లోపలికి వెళ్ళి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వాని చూచి, గెహజీ, నీ వెచ్చట నుండి వచ్చితోని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనను. నేను ఎక్కడికి వెళ్ళలేదు. గమనించండి, మొదటి విషయము దాక్కున్న భయం, రెండో విషయము నిజాన్ని దాచిన భయం. నిజాన్ని ఎందుకు దాచారంటే ఏదో వస్తనేటువంటి భయం, ఎవరో ఏదో చేస్తారనే భయంతో. అలాగూ ఈ యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఆమె నిజాన్ని దాయలేదు గనక సమరయుల్లో అనేక మంది మారు మనసు పొందారు, ప్రభువును అంగీకరించారు. ఆ అమ్మ యవనస్తురాలు నిజాన్ని దాచింది గనకే మంచానికి అంకితమై చావుకు దగ్గరయ్యింది అక్కడికి. నిజాన్ని దాయిబాకండి. నీ తల్లిదండ్రులతో చెప్పండి పిల్లలు, లేక నీ భార్యతో చెప్పు భర్తగా, లేక భార్యగా నువ్వు భర్తతో చెప్పు నువ్వు ఒక భార్యగా. నిజాన్ని దాయొద్దు. నిజాన్ని దాస్తే అది ఎప్పుడైనా నిన్ను కాల్చేస్తుంది. నిజమట నుప్పు లాంటిదట. చెప్తారా అందరూ? నిజము నుప్పు లాంటిది. నుప్పుకి దయాదాక్షిణ్యం లేదు. అది నల్లది తెల్లది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేదు. నుప్పు ఎక్కడ పడితే అక్కడ బుగ్గు చేసేస్తుంది. నిజాన్ని దాయొద్దు. ఇక్కడ సమరయ స్త్రీ నిజాన్ని దాయలేదు గనక ఆమెయు ఆమె కుటుంబస్తులందరూ కూడా క్షేమం పొందారు. ఆమె ద్వారా ఊళ్ళో వాళ్ళందరూ రక్షణ పొందారు. నీ ద్వారా గ్రామానికి, పట్టణానికి, దేశానికి దేవుడు రక్షణ విమోచన ఇవ్వాలని కోరుతున్నాడు. నిన్ను ఒప్పుకో, నీవేంటో ఒప్పుకో. ఆయన ఎదుట ఎవరు ఒప్పుకుంటారో వారు కనికరించబడతారు. అతిక్రమాలు దాచిపెట్టుకునేవాడు వద్దులడట, ఒప్పుకొని విడిచిపెట్టేవాళ్ళు దేవుని కనికరానికి పాత్రలు అవుతారు. ఇక్కడ చూస్తే ఈ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఎలీషా దగ్గర శిష్యుడున్నాడు. అతని పేరు గెహజీ. దైవజనుడు వద్దన్న దాన్ని తిరిగి వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నం చేసి తీసుకుంటాడు. ఆ మనుషులు రథము దిగి నేను ఎదుర్కొనటకు వచ్చినప్పుడు నా మనస్సు, నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా. నువ్వు చేసిన తప్పు ఒప్పుకో, పొరపాటును ఒప్పుకో. దాన్నే సమాధి చేస్తే ఆఖరికి నువ్వు సమాధికి అంకితం అయిపోతావు. గెహజీ దాచాడు, రోగిష్ఠుడు అయిపోయాడు. తన జీవితం అంతమైపోయింది. దాయిబాకండి. నిజాన్ని దాసే పరిస్థితి రాకూడదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఇక 3వ విషయం, అపొస్తలుల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికందరికి మిగుల భయము కలిగెను. సంఘము అంతటికి ఈ సంగతులు వినిన ప్రతి ఒక్కరికి ఏం భయం కలిగింది? అందరూ చూడండి, మిగుల భయము కలిగి. మిగుల భయం అంటే ఏంటి? భరించలేనంత భయం. 5 కేజీలు మోసే వాడిని ఎత్తి మీద 50 కేజీలు మోస్తే అది మిగుల బరువు అయిపోతుంది. అది భరించలేని బరువు అవుతుంది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.
సంఘమంతటికి 5వ అధ్యాయములో మీరు చదువుకోండి. భార్య ఎరుకనే అంటే భార్యకి తెలిసే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తల పాదాల దగ్గర పెట్టెను. ఆ రోజుల్లో ఉన్న ఆదిమ సంఘములో పునాది సిద్ధాంతాలు ఫండమెంటల్ డాక్ట్రిన్స్ అంటారు. అందరూ కూడా దాన్ని పాటించాలి. సంఘానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆదివారం నాడు ఈ టైంలో నుంచి ఈ టైం వరకు మన ఆరాధన, అది క్రమం. పౌదకు 10 గంటలకల్లా మీరు రావాలి. 12 గంటలకు వస్తే నువ్వు ఆరాధన క్రమం తప్పినట్టే, 10:30కి వస్తే నువ్వు ఆరాధన క్రమం తప్పినట్టే. ఒక క్రమం, సంఘానికి ఒక క్రమం ఉంది, పెద్దానికి ఒక క్రమం ఉంది. సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరగటానికి నీ సహకారం కావాలి. దేవుడు వచ్చి టైం మెయింటైన్ చేయడు, ఉన్న మనుషులే టైం మెయింటైన్ చేయాలి. దేవుడు వచ్చి కంట్రోల్ చేయడు, ఉన్న మనుషులే కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్లోకి రావాలి. ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు అందరూ పాటిస్తున్నారు. వారిలో ధనవంతులైన ఒక కుటుంబం, వాడి పేరేంటండి? అననీయ సఫీరాలు. ఆదిమ సంఘం, ఈ ఆదిమ సంఘములు అందరూ తెచ్చి వారు అమ్మిన వాటిని తీసుకొచ్చి అపొస్తల పాదాల దగ్గర పెడుతుంటే వీళ్ళు రేపు అలాగే ఎలాగో మనకి రేపు అజ్జేయటాకి ఎట్లాగో ఇచ్చేయటాకి ఎట్లాగో అని రేపటిని గురించి ఆలోచించి రేపటి గురించి ఆలోచించాలి. కానీ దేవునికి ఇచ్చే వాటి విషయం ఆలోచించకూడదు. అర్థమవుతుందా? ఒకసారి ఒక ఆయన చెప్పారు విశాఖపట్నంలో, వైజాగ్లో జరిగిన విషయం. ఆయనకి 30,000 రూపాయలు జీతం వచ్చింది. ఈ 30,000 రూపాయలు జీతం వచ్చినప్పుడు దశంభాగం ఎంతో చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. 30,000 రూపాయల జీతంలో 3,000 రూపాయలు దశంభాగం తీయాలి. ఈ 3,000 పక్కన పెడితే భార్య వచ్చింది, ఏమిటి 3,000 ఎక్కడ పెట్టే ఉందంట. అది దేవుని భాగం, అది మంద కాదన్న అంట. ఊరుకోవయ్యా సలుగని మన సంఘ పెద్ద గారు ఉన్నారు చూడు, ఆయననండి జేమ్స్ గారు. ఆయనకి మీకంటే జీతం 20,000 ఎక్కువ. అంటే ఎంత? 50,000 జీతం ఎక్కువ. 50,000 జీతం అయింది. ఆయన ఇచ్చే దశంభాగం ఎంత తెలుసా? 2,000. నాకేడ తెలుసు అంటే వదిన గారు చెప్పిందిలే. వదిన గారు అంటే వాళ్ళ ఆవిడ. వదిన చెప్పింది, వదిన మీరెంత ఇస్తున్నారు దశంభాగం? మేమమ్మా 5,000 తీయాలి. 5,000 తీస్తే కష్టం కదా, అందుకని 2,000 ఇవ్వటం నేర్చుకున్నాం. అంతే, మా ఆయన కూడా సమ్మతించాడులే, 5,000కి ఇవ్వట్లా మేము అందట. ఆయనే ఇవ్వకపోతే మనం ఎందుకు ఇవ్వాలి అని వీళ్ళిద్దరూ కూడబలుక్కుని ఈయన కూడా 2,000 ఇవ్వడానికి అలవాటు చేసుకున్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత దైవజనుల వాక్యం చెప్తూ మీరు దొంగలు కాకుండా అన్నాడట. దొంగలంటే ఏంటి? పక్కింటికి వెళ్ళి లాక్కొస్తే దొంగతనం, ఎక్కడికన్నా ఎల్లొచ్చి లాక్కుంటే దొంగతనం, ఎవరి బ్యాగ్లోనే లాక్కి వెళ్తే దొంగతనం. మేము ఎవరింట్లో దొంగతనం చేస్తున్నాం? మనిషి దగ్గర దొంగతనం చేస్తే లేక ఒక ఇంట్లో దొంగతనం చేస్తే సర్కారు వాళ్ళు పట్టుకుని వాళ్ళకి ఏదో నయాన భయాన దండన వేసి శిక్ష వేసి పంపించేస్తారు. దానివల్ల ఫలితం ఏమి ఉండదు తర్వాత. కానీ దేవుని డబ్బును దొంగిలించడం అనేది నేరం. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. నీ ప్రతి విషయంలో కూడా మూడవది శిక్షను గుర్చిన భయము, శిక్ష. సంఘమంతటికి ఈ మాట చాలా మిగుల భయం కలిగింది. ఎందుకు ఈ భయం? కొందరు ఆనందానికి కారణమైతే కొందరికి భయానికే కారణమవుతారు. నీవు సంఘంలో అందరి సంతోషానికి కారకురాలు కారకుడు కావాలి. కానీ నీ వల్ల అందరూ భయపడే పరిస్థితి రాకూడదు. అననీయ సఫీరాలు సంఘంలో ఎంతో గొప్ప పేరు పొందినటువంటి వాళ్ళే. మంచి గుణలక్షణాలు కలిగిన వాళ్ళని వారి గురించి సాక్ష్యం ఇస్తారు. అంతరంగాన్ని చూసేటువంటి దేవుడు సమస్తాన్ని కూడా చూస్తున్నాడు. జాగ్రత్త. ఓ రోజున దేవదేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మలాకి గ్రంథంలో ఉన్నట్టుగా మీరు దొంగిలించారు, మీరు దొంగలై ఉన్నారన్న మాట ప్రకారం, అలాగే జెఫనియా గ్రంథంలో రాయబడిన రీతిగా దొంగలు, దేవుని సొమ్మును దొంగిలిస్తే దొంగలు. నీకు 1,000 రూపాయలు వస్తున్నప్పుడు 100 రూపాయలు దేవుంది, దానిలో 500 నువ్వు ఇస్తే నువ్వు దొంగ కింద లెక్క అవుతావు. అలాగే జరిగింది ఇక్కడ. సంఘం అంతటికి మిగుల భయం కలగటానికి కారణం ఏమిటండి? అననీయ వచ్చాడు. మూడవ వచనం ఉంది, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు
సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది? అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, ఎందుకు ఈ మరి పని చేశావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితేవని వానితో చెప్పను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా, ఈ మాటలు వినుచూ ఉన్నప్పుడే అతను కొట్టలేదు, పొడవలేదు, విష ప్రయోగం చేయలేదు, ఆయుధ ప్రయోగం చేయలేదు. ఈ మాటలు వినుచూ ఉండగానే అతడు పడిపోయాను, లేక ప్రాణం విడిచాను. చాలా కుటుంబాలు ఈనాడు వృద్ధిలోకి రాలేకపోవటానికి కారణం రకరకాల పరిస్థితులు ఉన్నాయి. మన ధ్యాన అంశం లాక్డౌన్. ఈ లాక్డౌన్ ఎందుకు వచ్చింది? ఈ లాక్డౌన్ వల్ల ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరిలో భయం. అక్కడ దాకెందుకు? నేను వచ్చేటప్పుడు టూ వీలర్ పట్టుకున్నా కూడా దాన్ని శుభ్రంగా కడిగి వచ్చేటప్పుడు ఆ లిక్విడ్ వేసుకుని చేతుల నిండా కడుక్కొని ఆ బండి కూడా శుభ్రంగా చేసుకుని వచ్చాను. మరలా రాగానే బైబిల్ పట్టుకునేటప్పుడు బలిపీఠం ఎక్కేటప్పుడు కూడా ఆ శానిటైజర్ వేసుకున్నాం. ఎందుకోసమని? ఏం వచ్చి ఎక్కడ ఆనుకుంటుందో, ఎక్కడ అతుక్కుంటుందో అనేటువంటి భయం. ఈనాడు ప్రపంచం అంతా కూడా భయం గుప్పట్లో ఒక క్రూర మృగం నోట్లో ఉన్నట్టుగానే ఉన్నాం. ఈ భయములన్నిటిని పోగొట్టేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. స్తోత్రం. అందుకనే నీవు దేవునికి భయపడాలి. యోసేపు వలె దేవునికి భయపడండి, ఆదాం వలె భయపడి దాక్కోవద్దు. నీ భయములన్నిటిలో విడిపించే దేవుని దగ్గర ఒప్పుకోండి. తప్పైన కుమారుడు ఒప్పుకున్నాడు, తండ్రి అతన్ని కుమారుడుగా అంగీకరించాడు. రెండవదిగా చూస్తే నిజాన్ని దాచిన భయం. నిజాన్ని దాయొద్దు. నువ్వు నేర్చుకుంది చెప్పు, నువ్వు తెలిసింది చెప్పు, నువ్వు చేసింది చెప్పు. అప్పుడు నీ కుటుంబం బాధపడకుండా ఉంటారు. తర్వాత వాళ్ళు ఏడ్చారట. మార్క్స్ వార్త చదివాం కదా 16వ అధ్యాయంలో. తర్వాత వారు ఏడ్చారు. ఎందుకు ఏడ్పు వచ్చిందంటే చెప్పేవాడు నిజాన్ని దాచారు కనుక. యవనస్తులైన పిల్లలారా, కుటుంబస్తులారా, మీ తల్లిదండ్రుల దగ్గర నిజాన్ని దాయొద్దు. నీ భర్త దగ్గర నిజాన్ని దాయొద్దు. నీ భార్య దగ్గర నిజాన్ని దాయొద్దు. తెల్లారితే నువ్వు ఉంటావో లేదో తెలియదు, రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఒక ఇప్పత్తు వచ్చింది పోయిందంటే ఇంకా రాదని కాదు దాని అర్థం. ఎన్ని రాబోతున్నాయో, మనం ఎన్ని చూడబోతున్నామో, ఎన్ని భరించబోతున్నామో. కావున దేవుడికి నమ్మకంగా ఉందాం. ఇక మూడో చూస్తే శిక్షను గుర్చిన భయం. సంఘం అంతటికీ మిగుల భయము కలిగెను. సంతోషంగా ఆత్మారాధన చేసుకునేటువంటి సంఘం, సంతోషంగా ఆరాధనలో పండుగలు జరుపుకునేటువంటి సంఘంలో సంతోషం పోయి అందరికీ భయం ఏర్పడింది. ఈ భయం ఏర్పడటానికి కారకులు ఒకే ఒక కుటుంబం. సంఘములో వినాశనానికి కారణము నీ కుటుంబం కాకూడదు. సంఘానికి చెడ్డ పేరు తెచ్చే కుటుంబంగా నీ కుటుంబం, నీ బిడ్డలు ఉండకూడదు. అందుకనే దైవ భయం మనలో ఉండాలి. సంఘం అంతటికీ మిగుల భయం కలిగింది. పద్ధతులు పాటించండి. దేవుని దేవునికి ఇవ్వండి. దేవుని సందులో నిష్కళంకులుగా నిలబడండి. అట్టి కృప దేవుడు మనందరికీ మీ అందరికీ ఇచ్చునుగాక. భయములన్నిటిలో నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కళ్ళు మూయండి. మీరున్న స్థలంలోనే చేతులు జోడించి చెప్పబడిన విన్న వాక్యం కొరకు ఎందరు ఉన్నా నువ్వు ఒక్కదాని అవుతావు. నీ ఒంటరి పోరాటం చేయవలసి వస్తుంది. ఎన్నో పశువులతో, అడవి జంతువులతో కలిసి నడుస్తున్నటువంటి ఆ పశువు దానికి అపాయం వచ్చినప్పుడు అన్ని వెళ్ళిపోయినాయి. అలాగే ప్రభువుని పట్టుకున్నప్పుడు శిష్యులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ప్రభువుని. కొన్నిసార్లు ఒంటరిగానే ఉంటావు. చేతి సహాయం లేని రాయి వచ్చినట్టుగా, మరొక్క దిక్కు నుండి సహాయం వచ్చినట్టుగా నీటి ఏనుగొచ్చి ఈ పశువును కాపాడింది. అలాగ నిన్ను కాపాడటానికి దేవుడు ఎవరో ఒకరు నిర్మిస్తాడు. నిన్ను పోషించడానికి దేవుడు ఎవరో ఒకరు నిర్మిస్తాడు. నీకు సహాయం చేయటానికి ఎవరో ఒకరు దేవుడు ఏర్పాటు చేశాడు. నీ బిడ్డ కొరకు ఎవరో ఎక్కడో దేవుడు పుట్టించాడు. నీకు అల్లుడుగా లేదు, నీకు కోడలుగా ఎవరినో పుట్టించాడు. భయపడద్దు. నీ భయమునకు కారణాలు ఏదున్నా నీ భయముకు విడుదల కలిగే రోజు రాబోతుంది. భయపడబాకండి. నా బతుకేంటి? ఇన్ని రోజులు అయిపోయినాయి. చేతి పనులు లేవు, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, జీతం లేదు, ఆదాయం లేదు, వాహనాలు నడవటం లేదు, సరుకులు రావటం లేదు. ఏమిటి నాకు భయం? ఏంటి నా పరిస్థితి ఏంటి? నీ భయమును, నీ కన్నీరు తుడిచే దేవుడు చూస్తున్నాడు. సంఘం అంతటికీ మిగుల భయం కలిగింది. అననీయ సఫీరా చేసిన పొరపాటు,
బిడ్డలారా ఒప్పుకుందాం. సంఘము లాక్డౌన్ నుంచి బయటికి రావాలి, సమాజం లాక్డౌన్ నుంచి బయటికి రావాలి. యూదులకు భయపడి వారు తలుపులు మూసుకొని కూర్చున్నారు, కానీ ప్రభు వారిని వదిలిపెట్టలేదు. నీ దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నీ ఉన్న స్థలములోకి వచ్చి నిన్ను లేవనెత్తాడు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. సర్వోన్నతుడమైన తండ్రి, చెప్పబడిన ఈ వర్తమానమును వింటున్నటువంటి ప్రియులెల్లరి హృదయాల్లో క్రియ జరిగించండి. ఎవరు ఏ రకమైన భయంతో ఉన్నారో, ఎవరు ఏ రకమైన లాక్డౌన్లో ప్రభువా ఉన్నారో, ఆందోళనతో ఉన్నారో, వారందరికీ విడుదల కలిగించండి. వారు ఒక గహజీ వలె కాక, ఒక అనన్య సఫీరాలు వలె కాక, ఒక సమరయ స్త్రీ వలె, తప్పిపోయిన కుమారుడు వలె ఒప్పుకునే భయం నుండి విడుదల పొందే భాగ్యం దయచేయమని మీ బిడ్డలందరినీ అప్పగిస్తూ, అందరికీ న్యాయం చేయండి, మంచి చేయండి నాయన. దూరంగా ఉన్న బిడ్డలు, విదేశాల్లో ఉన్న బిడ్డలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న సంఘ బిడ్డలందరినీ కాపాడు నాయన. అన్నిటికీ సహాయం చేయి, అందరినీ భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవదేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.